భూమి మీద గొప్పవాడు కావాలి, మరణ భయమును తొలగించుకోవాలి అని అంటే, ఈ శరీర యొక్క దాసత్వం నుండి విడుదల పొందాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మనుజాసులు కాదు, ఈ శరీర కోరికలు కాదు. ఉద్యోగానికో వ్యాపారానికో పనికో దేనికైనా నడిపించేది ఏది? మరణ భయం కాదా? శరీర కోరికలు కాదా? అవసరాలు కాదా? రాదు అనగానే ఎంత భయం మనకి? ఇప్పుడు దాకా వచ్చింది డోక్రాలు, ఇప్పుడు రాదనగానే ఎలా ఉంటుంది మనకి? అయ్యి అందరికీ లచ్చిస్తున్నారు, నీకు రాత్రం రాదు లక్ష అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అసలు దేవుడే పరలోకం వద్దన్నాడు అంత ఫీల్ అయిపోతాం మనం. నిజంగా పరలోకం కోసం అంత ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. మరి ప్రార్థన మానేస్తూ ఉంటుందా అంత ఫీలింగ్ ఉండదు. మరి లక్ష ఎక్కువ ప్రార్థన ఎక్కువ అంటే పైకి మాత్రం ప్రార్థన ఎక్కువ అండి అంట. లక్ష దాకా ఎందుకు? 1000 రూపాయలు చాలు. యేసు ప్రభుని నడి వీధిలో అమ్మేసి కొంతమందికి 1000 కూడా కాదు. ఎంత? 500 చాలు. కొంతమంది 500 కూడా కాదు. తలనొప్పి వస్తే చాలు. తలనొప్పి కూడా కాదు, సుట్టం వస్తే చాలు. దేవుడిని సుట్టపేక పెట్టినట్టు సూర్యులు పెట్టేసి దేవుడిని సుట్టపేకలా పక్కనెట్టి ఎవరిని వచ్చినప్పుడు చూడండి, పెద్దవాళ్ళు వచ్చారు ఏం చేస్తా సుట్ట కాలుతున్నాడు అనుకో, వాళ్ళకి అలవాటు లేదు అనుకో, సుట్టపేక తీసి ఏం చేస్తాడు? ఆర్పేసి పక్కన పెడతాడు. అలాగా దేవుడిని కాసేపు పక్కనెట్టి చుట్టాలకి మామూలు కాదు, మళ్ళీ మాంసం తేవాలి. అది మన భక్తి. శరీరానికి దోషులు సంపలేదు మనం, సంపం కూడానే. ఇందుకే ఆళ్ళనే మాటలకి ఎక్కువ భయపడతామా, దేవుని మాటలకి ఎక్కువ భయపడతాం మనం? మర్యాద లేదు, మంచి లేదు, ఇంకా నీవు గుమ్మం తొక్కను, నువ్వు నీకు బంధుత్వాల కంటే నీకు దేవుడే ఎక్కువ, దేవుడే చూస్తాడు ఇల్లు అన్నారు అనుకోండి, అని గుండెల్లో రైళ్ళు మామూలుగా పరిగా ఇంకా వెంటనే దేవుణ్ణి మరలా అదే నడిమీదిలో సిలువేసి. శరీరానికి బానిసలైపోయే జాగ్రత్త. దేవుని చేత నడిపించబడట్లేదు, శరీరం చేత నడిపించబడతావు. ఈ బంధువులు, ఈ రక్త సంబంధులు నిడు నిన్ను బతికిస్తారా? ఈ రక్త మాంసాలే నిన్ను నాశనానికి నడిపిస్తున్నాయని దేవుని కుమారుడే రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు అని అంటే, మనలాగనే తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకుంటే, చుట్టాలు వచ్చారు వాళ్ళు వృద్ధి పెడితే బాగోదు అనుకుంటే, ఆయన కూడా తండ్రిని సన్నిధిని ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు? మనలాగా అనుకున్నాడు అనుకో, చిచ్చిచ్చి పాపాత్ముల కోసం నేను నా తండ్రి సన్నిధిని నేను ఎందుకు విడిచిపెట్టాలి? తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి? ఆ పరిశుద్ధత నుండి, ఆ నిత్యమైనటువంటి జీవ వెలుగు నుండి నేను ఎందుకు దూరం కావాలి? ఈ చీకటితో నిండిన ఈ పాపిష్టి లోకంలోకి నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రభు అనుకుంటే, నీకు నాకు ఇవాళ ఆయన సన్నిధిలో కూర్చోవడానికి కానీ, నాయనా తండ్రి ప్రభువా అని పిలిచే అర్హత ఉందంటారా? ఉందంటారా? ఎలా వస్తుంది మనకి? ఏం చంపాము? మన శరీరాశులు చంపలేదు, పరాయి ఇంట్లో వాళ్ళ శరీరాశులకి లోనైపోతున్నాం. మరలా ఎంత భయంకరంగా బ్రతుకుతున్నాం అంటే, మరి దేవుని ఆత్మ వలన మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది, నిజంగా మనం మారు మనసు సరైనది కాదు అని. మరలా మరలా ఈ పరీక్షల్లో తేలింది ఏంటంటే, ఈ స్కానింగ్లో తేలిన ఫలితార్థం ఏంటంటే, యేసుక్రీస్తు మనలో లేడు అని, క్రీస్తు ఆత్మ మనలో లేదు, ఉండట్లేదు అని, ఆ ఆత్మ చేత మనం నడిపింపబడట్లేదు అని. నడిపింపబడితే మన జీవితం వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడున్నంత చండాలంగా అయితే ఉండదు, ఇప్పుడున్నట్లుగా దేవునికి అవమానకరంగా ఉండదు. మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన నడతలోను, అన్ని విషయాల్లోనూ, మన ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది, దేవుని ఆలోచన ఉంటుంది. కనుక ప్రియులారా, ఎవరు దేవుని పిల్లలు అని అంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని పిల్లలైందో. నువ్వు గతంలో నీకు దేవుని పిల్లలు ఎవరని చెప్పాను, ఇప్పుడు ఆ దేవుని పిల్లలు ఎలా నడిపించబడతారు, దేవుడు మనల్ని ఏ విధంగా భూమి మీద నడిపిస్తాడు, మరలా పాత జీవితంలో ఉన్న ఆ పాపేచ్చలు, ఆ శరీరేచ్చలు, ఆ మనుషేచ్చలు, ఆ శరీర ఆశలు, శరీర క్రియలు, శరీరానుసారమైన ఆ ప్రవర్తనతో నడిపిస్తాడా, ఆ కోరికలతో నడిపిస్తాడా, ఆ సమస్యలతో నడిపిస్తాడా? ఏం లాగేస్తున్నాయి మనల్ని వెనక్కి? మనము క్రీస్తుకి దాసులుగా ఉన్నామా, శరీరానికి దాసులుగా ఉన్నామా? అది పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆ నడిపించే వాళ్ళు దేవుడు
తన వాక్య ప్రకారంగా ఆలోచించడానికి, మాట్లాడటానికి, నడుచుకోవటానికి. ఒకటి ఆలోచించడానికి, ఫస్ట్ ఆలోచన ఏంటి? దేవుడు తన పిల్లలకి ఆలోచన ఇస్తాడు. ఫస్ట్ ఆలోచించడానికి, ఆలోచించిన తర్వాత ఏం చేయాలి? మాట్లాడటానికి, ఆ తర్వాత నడుచుకోవటానికి. దేవుని ఆత్మ దేవుని పిల్లల్లో నివసించి నడిపిస్తాడు. దేవుని ఆత్మ దేవుని పిల్లలలో నివసించి నడిపిస్తాడు. దేవుని హృదయాలు అంటే దేవుని పిల్లల హృదయాలలో నివసించి నడిపిస్తాడు. అందుకని ఎక్కడ పంపించాడు పరిశుద్ధాత్మని? దేవుని పిల్లలకి. గలతీ పత్రిక 4:6 చదవండి. కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు, అంటే ప్రార్థన కానీ మాట్లాడడం కానీ మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించి నడిపిస్తున్నాడు. ఎక్కడ పంపించాడు? హృదయంలోనికి అన్నాడు. మరి ఆయన ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. తోలేస్తాం మనం, ఉండనివ్వం. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఎప్పుడు ఆనందిస్తాడు? ఎప్పుడు దుఃఖపడతాడు? వెళ్ళిపోతాడా? ఉంటాడా? బాప్తీసం పొందిన వారిలో ఇదే ఈరోజు మనం నేర్చుకునే పాఠం. అంచెలంచెలుగా వెళుతుంటే మన స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి, ప్రారంభ క్రైస్తవ్యానికి క్రీస్తు ప్రభు వారు అపోస్తులు శిష్యులైనటువంటి వారు అపోస్తులు కలిగి ఉన్న నాటి సంఘానికి, క్రైస్తవులకి, నేటి క్రైస్తవులకి ఏమాత్రము పోలిక లేదు. నేటి క్రైస్తవులు కేవలము శరీర సంబంధులుగా ఉన్నారు. దాన్ని నేను చాలా సార్లు చెప్తున్నాను. మతం మార్చుకుంటున్నారు కానీ మనసు మార్చుకోవట్లేదు అని. మీకు ఇంకా ఆలోచన చేస్తే బాగా అర్థం చేసుకుని బాగా తీవ్రంగా ఆలోచన చేస్తే, ఇప్పుడు 199 మంది మతస్థులు ఉన్నారు. చాలా మంది సంబరపడిపోతున్నారు. భూమి మీద 360 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, 400 కోట్ల మంది ఉన్నారు అని అంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? మతంలో ఉన్నవారే, మార్గంలో ఉన్నవారు కాదు. వీళ్ళు క్రైస్తవ మతంలోకి మారిపోయారు కానీ క్రీస్తు మార్గంలోకి రాలేదు. అలా ఉన్నవారు అతి తక్కువ మంది. అలాంటి వారిని లోకం గుర్తించదు. లోకం గుర్తించదు. లోకానికి వాళ్ళు ఎన్నిక చేయబడరు. మరి ఎవరు ఎన్నికలో ఉంటారు? వాళ్ళు ఎవరు ఎన్నికలో ఉంటారు? దేవుని ఎన్నికలోనే ఉంటారు వాళ్ళు. దేవుని ఏర్పాట్లో ఉంటారు వాళ్ళు. దేవుని సంరక్షణలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు లోకానికి కానరు. అసలు వాళ్ళని ఎరగదు లోకం. ఎందుకు? ఎందుకు ఎరగదు అంటే, ఎందుకు ఎరగదు చెప్పండి ఒక కారణం. అసలు దేవుణ్ణి లోకం ఎరగదు గనక. దేవుణ్ణి ఎరగని లోకం నిజమైన దేవుని పిల్లల్ని కూడా ఎరగదు. ఇప్పుడు లోకం మనల్ని ఎరుగుతుంది అంటే మనం దేవుణ్ణి సరిగ్గా ఎరగలేదని అర్థం. ఇది నిజం, ఇది వాస్తవం. అంత ప్రియులారా, సత్యము దూరంగా ఉంది, లోతుగా ఉంది అంటాడు. ఆ లోతులోనికి వెళితే గనక మన జీవితం ఏ స్థాయి ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది. వాక్యపు లోతుల్లోకి వెళ్తే కనుక దేవుడు మనల్ని తన పిల్లలుగా భూమి మీద నడిపించడానికి పరిశుద్ధాత్మని ఎక్కడ పంపించాడు? మన హృదయంలోనికి పంపించాడు. మన లోపల నివసించి నడిపిస్తాడు. అందులో మొట్టమొదట ఎలాగా ఆయన నడిపిస్తాడు అంటే, ఆలోచించటానికి, మాట్లాడటానికి, నడిపించటానికి, అంటే ఇవన్నీ ఒకటే. ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ, చివరికి నడిపించడం కానీ ఏ విధంగా అని అంటే, ఫస్ట్ పాయింట్ మనతో ఆయన మాట్లాడటం ద్వారా. దేవుడు మనతో మాట్లాడటం ద్వారా, తన వాక్యం ద్వారా, ఆయన మాటలు మనకు వినిపించడం ద్వారా మనల్ని 9 విధాలుగా మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, సరిదిద్దుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆత్మ ద్వారానే జరిగిస్తాడు. మీరు ఒకటి మర్చిపోకండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదారు. ఇది మర్చిపోకండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారు? వారే దేవుని పిల్ల ఇందరు. కనుక ఈ పాయింట్ను బేస్ చేసుకుంటే ఇందులో 9 పాయింట్లు ఉంటాయి. వాటి ద్వారా నడిపించడం కానీ, హెచ్చరించడం కానీ, సరిదిద్దడం కానీ, శిక్షించడం కానీ అన్ని ఆత్మ ద్వారానే చేస్తూ ఉంటాడు. లోబడితే ఒక విధంగా ఉంటాం, అదే మన జీవితం.
ఎదురు తిరిగితే ఒక రకంగా ఉంటది మన జీవితం. ఆత్మ చేత శరీర క్రియలను చంపితే ఒక రకంగా ఉంటది, ఆత్మని నిర్లక్ష్యం చేసి శరీర ఆశలకు లోబెడితే మరొక రకంగా ఉంటది. దీనినే 9 విధాలుగా చెబుతున్నాడు. ఈ 1లో 9 పాయింట్లు ఉన్నాయి. అంటే దేవుడు మనతో మాట్లాడడం ద్వారా ఎలా నడిపిస్తాడు అనే దాంట్లో 9 పాయింట్లు ఉన్నాయి. చూడండి ఒకసారి, మన శరీరంలో పుట్టేటువంటి పాప క్రియలను చంపడం ద్వారా, 1, దేవుని చిత్తం జరిగించడానికి మనల్ని నడిపిస్తాడు. అదే మేము 8:13 అదే ఫస్ట్ పాయింట్ దాంట్లో రాసుకోండి. మొదట అసలు శరీర క్రియలను, శరీర హెచ్చలను, పాపహెచ్చలను చంపాలి ఫస్ట్. అలా చంపడం ద్వారా దేవుని చిత్తము, అందుకే అన్నాడు ఇక మీదట మనుషు ఆశలను అనుసరించి ప్రవర్తించక దేవుని చిత్తానుసారముగానే నడుచుకోవటానికి పాపముతో అది ఏ సంబంధం లేకుండా ఉండాలి. అర్థమైంది మొదటి పాయింట్? మనతో ఆయన మాట్లాడితే మనకేమర్థం అవుద్ది? మన పాప క్రియలు, మన శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు అని మనకు తెలుస్తాయి. వాటిని మనం ఏం చేయాలి? చంపేసి దేవుని చిత్త ప్రకారం నడిపించేలాగా ఆయన మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించడం ద్వారా మనల్ని నడిపిస్తాడు. అయితే హృదయంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ 9 పాయింట్లు ఒకదానికొకటి దగ్గరగా అనిపిస్తాయి, కానీ అన్నిట్లోనూ 9 కంటే ఎక్కువ పాయింట్లే కనిపిస్తాయి మనకి. అయితే ఈ సారాంశం మనకు అర్థమవటం చాలా ముఖ్యమైనది. అందులో ఈ 1 మాట చాలు మనకి, శరీర క్రియలను చంపి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడితే చాలు, పాపంతో మనకి జోలే ఉండదు. అప్పుడు దేవుని ఆత్మచేత నడిపింపబడతాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారు? వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులకే పరలోకంలో చోటు ఉంది. పుట్టిన వాళ్ళందరూ దేవుని పిల్లలేనా, దేవుని కుమారులేనా? కాదు కదా, విషయం అర్థమైంది కదా. కనుక దేవుడు మొదట తన మాటల ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. అది మొదట ఆయన మాటలు మనం విన్నప్పుడు శరీర కోరికల్ని చంపేయాలి అని మనకు తెలుస్తుంది. శరీరేచ్ఛల్ని చంపేయాలి అని, పాపక్రియల్ని చంపడం ద్వారా తన చిత్తాన్ని జరిగించటానికి నడిపిస్తాడు. ఇది మొదటి పాయింట్. ఇక 2 పాయింట్ చూస్తే ఇందులోనే ఇంకా అంటున్నాడు. చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 2:13 వాక్యం ద్వారా ఎలా నడిపిస్తాడు అంటే, 1, శరీర క్రియలను గుర్తు చేసి చంపమని గుర్తు చేసి నడిపిస్తాడు. 2 పిలిపి 2:13 చూడండి, ఎందుకనగా మీరు ఆలోచించడానికి, ఇచ్చించడం అంటే కోరిక కలిగి ఉండటానికి, దాన్ని ఆ కోరికని కలిగిన ఒక కోరిక కలిగినటువంటి దాన్ని కార్యసిద్ధి కలగజేసుకోవడానికి తన దయాసంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అని అన్నాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపింపబడే పిల్లలు ఏదైనా ఇచ్చేయించారనుకోండి, ఇచ్చి అంటే కోరిక లేదా తలంపు, ఒక ఇది చేయాలి అని కానీ, ఇది బాగుంటుందని కానీ ఏదైనా ఇచ్చేయించారనుకోండి, అది ఎవరి చిత్తానుసారంగా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా. అందుకని ఎప్పుడు అంటున్నాడంటే 12లో చెబుతూ 12వ వచనం చదివితే మీకు 13 అర్థమవుతుంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విజయులై ఉన్న ప్రకారము, అంటే ఏంటి, ఎప్పుడు కూడా దేవుని మాట వినేవారగా లోబడేవారగా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నారు, మార్గం తప్పిన చుక్కలయ్యి. ఏ చుక్కలయ్యి? మార్గం తప్పిన చుక్కలు, 2 సార్లు చచ్చిన చెట్లు. ఇక అవమానమును నురగను వెళ్ళగొక్కు సముద్ర ఎగిరిపడే సముద్ర తరంగాలు అంటాడు యోధా పత్రికలు. చాలా భయంకరంగా ఉంటుంది వర్ణన. ఎవరికే సీఎం కుట్టినట్టు కూడా ఉండదు అది వాళ్ళకి. ఎవరికే? ఈ మార్గం తప్పిన చుక్కలకి, సొత్తరిని చుక్కల్ని యోధా పత్రికలు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అబద్ధ ప్రవక్తల గురించి యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్నది చూడండి, చాలా మాటలు ఉంటాయి. 10వచనం చదువుదాం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారే, వివేక శూన్యములకు మృగముల వలె, వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకునిచున్నారు. చూసారా, చివరికి వారి నాశనానికి వాళ్ళే బాధ్యులు. అన్ని ఎరిగినా సరే, వాక్యం విన్నా సరే, దాన్ని సరిదిద్దుకోకపోతే ఎవరైనా మోసం చేసినట్టు, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు.
అంటే నేను మిమ్మల్ని మోసం చేయలేను, మీరు నన్ను మోసం చేయలేరు. ఎప్పుడు? ఎప్పుడు? వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడు. మీకు దరిద్ర కొట్టే ఆలోచనలు ఉన్నాయి, నాకు పెంట పోగు చేసుకునే ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, మిమ్మల్ని నేను మోసం చేసేస్తాను, మీరు నన్ను మోసం చేసేస్తారు, మన ఇద్దరం కలిసి ఎవరికి దొరికిపోతాం? దేవుడు దొరికిపోతాం. దేవుడి కంటే ముందు లోకంలో ఎవరికి దొరుకుతాం? అపవాదికి దొరుకుతాం, దొంగోడికి. దొంగోడికి ఎప్పుడైతే దొరికామో ఆడు ఎంత చెప్పిన ఆడుకుంటాడు చచ్చిపోయే వరకు మనతోటి, మన జీవితంతో ఆడుకుంటాడు. నువ్వు ఒప్పుకోకు, నువ్వు ఒప్పుకోకు, నీ తప్పు ఒప్పుకోకు, నువ్వు తప్పు ఒప్పుకోకు, ఇడిచిపెట్టకు, అస్సలు తలదించుకో. సంఘం దగ్గర తలంచమంటాడు, అస్సలు ఉంచుకు. నువ్వు సంఘం దగ్గర తలంచను వాడికి అసలు సంఘంలో స్థానమే లేదు. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా పో, ఏ బోధకుడైనా నేను రాని, నేను పొగడ్ని, నీకోసం ప్రార్థన చేయని, ఆడి తలకిందులుగా ప్రార్థన చేసినా సరే నీకు క్షమాపణ క్రీస్తు సంఘంలో స్థానం లేదు. ఇక్కడ కాదండి ఇంకోసాటికి, అక్కడ కాదండి ఇంకోసాటికి, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుదే ఆయన అంగీకరించాలి, మనుషులు అంగీకరిస్తారు అంతేనా కదా. అంటే ఎక్కడున్నా ఎలా ఉండాలి? ఒకవేళ ఒక సంఘం అసత్యంలో ఉంది అనుకోండి, అనుకుందాం అసత్యంలో సంఘం ఉంది, కానీ అసత్యం ఉన్న చోట కూడా దేవుని వాక్యాన్ని, బైబిల్ని, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటే వాళ్ళకి రక్షణ ఇచ్చేది ఆ సంస్థ లేకపోతే బైబిల్? రక్షణ వాక్యమా? ఆత్మ రక్షించే శక్తి వ్యక్తులకుందా, సంస్థలకుందా, వాక్యానికుందా? ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి. కనుక వాళ్ళ సిద్ధాంతాలు తప్పుకోవచ్చు, వాళ్ళ ఆచరణలు తప్పుకోవచ్చు, వాళ్ళ పద్ధతులు, విధి విధానాలు తప్పుకోవచ్చు, కానీ అక్కడే ఉన్నటువంటి వ్యక్తి వాక్య ప్రకారంగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే దేవుడు కనికరిస్తాడా, కనికరించడా? వాక్యం రక్షిస్తుందా, రక్షించదా? రక్షిస్తుంది. సత్యంలోనే ఉన్నాడు, సత్యం మంచి సంఘంలో ఉన్నాడు, మంచి క్రమశిక్షణ కలిగిన సంఘంలో ఉన్నాడు, మంచి యథార్థవంతుడైనటువంటి సేవకుడి యొక్క సంరక్షణలో, సహవాసంలో ఉన్నాడు. కానీ బుద్ధి గడ్డి తింటుంది. ఏంటి బుద్ధి ఏం తింటుంది? గడ్డి తింటుంది. రక్షణ పొందుతాడా? సంఘం మంచిదే కదా, వెళ్ళిపోతాడా? సేవకుడు పెర్ఫెక్ట్ కదా, వెళ్ళిపోతాడా? సేవకుడు పెర్ఫెక్ట్ అయితే సేవకుడు వెళ్తాడు. మరి మనం వెళ్ళాలంటే మనం పెర్ఫెక్ట్గా ఉండాలి, మన క్యారెక్టర్ సరిగ్గా ఉండాలి. అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు దేవుడి ముందర కాపాడుకోవాలి, అంతేనా కదా. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, చక్కగా భలే ఉంటుంది. ఇక చదువుకుంటే వెళ్దామే, ఇలా ఇలా భయంకరమైన మనసు. అంటే 11 చూడండి, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి. కయ్యను మార్గం అంట అంటే ఏంటి? సహోదరుడు ఆ ప్రార్థన అర్పణ అంగీకరించాడని కుండిపోతనం వచ్చేసి సహోదరుడిని ఏం చేశాడు? చంపేశాడు. నేటికి ఇలాంటి హంతకులు క్రైస్తవ సంఘములో 190 ఉన్నారు, నా లెక్క, నా ఊహ అంతే. అంతే ఇలాంటి నరహంతకులు కయ్యను లాంటి వాళ్ళు 190 ఉన్నారు. మీరెవరండి ఇలాగ అంటాకంటారా? నేను అనొచ్చు, నేనెందుకు అనొచ్చు, నాకేం లైసెన్స్ ఏమి స్పెషల్గా ఇవ్వలా. సమాజాన్ని వాక్యపు వెలుగులో చూస్తే తెలుస్తుంది, అంతే. నా ప్రత్యేకత ఏం కాదు, ఇది నేనేమి జ్ఞానిని కాదు. వాక్యపు వెలుగులో చూడు, అన్ని తెలుస్తాయి. బైబిల్లోంచి చూడు, సమాజంలోంచి చూడకు. రండి, ఇవాళ బయట ఉన్నవాడు వచ్చి సంఘంలో మనకు మంచి చెడ్డ ఏం చెప్తాడు చెప్పండి, అసలు చెప్పించుకోవచ్చు మనం? అసలు అడగకూడదు మనం, ఎందుకంటే ఆడు ఆల్రెడీ ఎందులో ఉన్నాడు? తప్పుదారిలో ఉన్నాడు. తప్పుదారిలో ఉన్నవాడు మనకేం చెప్తాడు మంచిదారి? కనుక ఇక్కడ అంటున్నాడు అదే కయ్యను మార్గము, కయ్యను నడిచిన మార్గము. సహోదరుని యొక్క ఉన్నతిని, సహోదరుని అభివృద్ధిని, సహోదరుని యొక్క సంతోషాన్ని, సహోదరుడి యొక్క ఎదుగుదలని చూడలేని కయ్యను మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి. ఈ బిలాముడు ఇశ్రాయేలును శపించడానికి రాజు చేత బహుమానం పొందాలని బయలుదేరిపోయాడు బహుమతి కోసం. ఎవరిని శపించడానికి? దేవుని పిల్లల్ని శపించడానికి, అప్పటి దేవుని పిల్లల్ని శపించడానికి. మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు బిలాములు. అబ్బా బిలాములు ఇప్పుడు కూడా ఎక్కువే, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ. అంటే ఈ దుర్నీతి వల్ల ఈ భూమి మీద కలిగే ఈ పెంటని, పెంటని ఆశించి ఏం చేస్తున్నారు? దేవుని సంఘాలని, సంఘాలని నాశనం చేసేస్తున్నారు, అనేక ఆత్మల్ని ఆడిపేస్తున్నారు, తప్పుతో ఆలోకి నడిపిస్తున్నారు, మార్గం తప్పించేస్తున్నారు అంటున్నాడు. అందుకని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆ
ఆతురంగా పరిగెట్టారంట. ఆతురత, ఆతురత అంటే ఏంటి? ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, స్పాన్సర్ చేయండి, స్పాన్సర్ చేయండి, ఇవ్వండి, పంపండి కానుకలు. ఇదిగో అకౌంట్ నెంబర్, అకౌంట్ నెంబర్. ప్రేరేపించబడ్డారా? ప్రేరేపించ దేవుడు అంటే అలా ప్రేరేపించేస్తున్నాడట. ఇంకా ప్రేరేపించినాడు ఆనందండి. అసలు వాక్యం చెప్తే ఆ వాక్యమే దేవుడే ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు ఎందుకు అడగాలి, నేను ఎందుకు అడగాలి? మనం అడిగితే ఆడు ప్రేరేపణ పొంది ఇచ్చాడు అనుకోండి, మనం అడుక్కుంటూ ఇచ్చాడా దేవుడు ప్రేరేపిస్తూ ఇచ్చాడా? ఇంతకీ ప్రేరేపించింది మనమా దేవుడా? మనమే. అంటే ఇప్పుడు ప్రేరేపించబడేవాడు కూడా ఎలా ప్రేరేపించబడుతున్నాడు? ఏమంటే మామూలుగా మెల్లగా స్లోగా చక్కగా దేవుని చిత్తం ఇది, దేవుని ఉద్దేశం ఇది, మనం ఇలా బ్రతకాలి అని మామూలుగా చెప్పాడు అనుకోండి. సామాన్యంగా మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, యథార్థంగా ఉండాలి, బూతులు మాట్లాడకూడదు అని ఇలాగ మామూలుగా సామాన్యంగా వాక్యం చెప్పాడు అనుకోండి. ప్రేరేపణ వస్తుంది కానుకలు పంపడానికి, రావేళ వస్తుంది మరి కానుకలు పంపడానికి. ఆను నాలుగు దిట్లు, ఈయన నాలుగు దిట్లు, లేక ఇంకొకటి ఎవడో బతుకు రోడ్డు మీద పెట్టి అలా ఉంది, ఇలా ఉంది, అలాగా ఇలాగ అలాగా అని ఉర్రు తొలగించి మీకెప్పుడు తెలియంది, మీరు ఎప్పుడు వినని సంగతులు చెప్పి ఏదో కొత్త దాంట్లోకి తీసుకెళ్తున్నట్టు. లేదా మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు పొందని ఆత్మని ఏదో మరలా మీరు పొందినట్టు, ఇప్పటి వరకు మీరు పొందని దేవుని శక్తిని ఏదో కొత్తగా పొందినట్టు, ఇప్పుడే దిగొచ్చేస్తున్నాడని హిప్నటైజింగ్ చేసేసి వశీకరణం చేసుకొని ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు? ప్రేరేపించింది దేవుడా దుష్టుడా? దుష్టుడి ప్రేరేపణ అది. ప్రేరేపిస్తాడు, అకౌంట్ నెంబర్ ఇస్తాడు. దేవుడు ప్రేరేపిస్తే అకౌంట్ నెంబర్ ముందు మనం ఇవ్వాలా? ఇవ్వకర్లా. వాళ్ళే ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ ఇవ్వండి, సార్ దేవుడు నన్ను ప్రేరేపించాడు మీకు ఇవ్వమని అని చెప్పాలి. అది దేవుడు ప్రేరేపించడం అంటే. ఎందుకంటే బైబిల్లో మీరు చూడండి, కొర్నేలుని ప్రేరేపించాడు పేతురు కౌరెట్టమని. అక్కడ పేతురుని ప్రేరేపించాడు కొర్నేలు దగ్గరికి వెళ్ళమని. ఈ నయమాన్ ఉన్నాడు కుష్ఠరోగి, తెలుసు కదా, అతను చాలా కానుకలు తీసుకెళ్ళాడు. ఆ అర్ధా నదిలో 7 మార్లు ములగమన్నాడు, ములిగాడు, తగ్గిపోయింది, కానుకలు పెట్టుకొని వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం వచ్చేసింది కదా అని తీసుకున్నాడా? ఆ రోజుల్లోనే తీసుకోలేదు. ఏంటి బంగారము, వస్త్రాలు, ఆహార పదార్థాలు అయిందని చెప్పండి. ఆ రోజు అవసరాలు లేవా? మరి ఎందుకు తీసుకోలేదు? చేతకానాడేమో కదా. ఇప్పుడున్న ఈ పాస్టర్లకు ఉన్న తెలివి లేదేమో, ఇప్పుడున్న ఈ సేవకులు అనబడేవారి దొంగ బోధకులకి ఉన్నటువంటి ఆలోచన తెలివితేటలు అప్పుడే లేవేమో వాళ్ళకి. అప్పుడు తింగరోళ్ళు, ఇప్పుడు జ్ఞానం పెరిగిందంటారా? పొగేసుకునే జ్ఞానం డెవలప్ అయిందంటారా? ఎలీషాకి ఆ తెలివి లేదు కదా? లేదు లేదు. తింగరోడు ఎలీషా, తింగరోడు ఏలియా, తింగరోడు పేతురు గారు ఎరుబాబులాడు. సింహను పేతురు వచ్చి, సింహను పేతురా, సింహను పేతురు గారు గారడి సింహను సొమ్మెట్టాడు. నన్ను ఎత్తుమని చెయ్యట్టు, ప్రార్థన చెయ్యి, పరిశుద్ధాత్మ వరం నాకు ఇయ్యి అన్నాడు. అసలు పేతురు గారికి అసలు బుర్ర తొక్కుడు కదా. ఎత్తుమని చేసి నూనె రాసేసి ప్రార్థన చేసి పోనొచ్చు కదా, మూట తీసి జాగ్రత్త పెట్టరా అనొచ్చు కదా యోహాన్ పక్కన ఉన్నవాడిని. ఏమండి పక్కన యోహాన్ గారు ఉన్నారు కదా, లేదా ఇంకా శిష్యులు చాలా మంది ఉన్నారు కదా, ఎవరినప్పుడు మూట జాగ్రత్త పెట్టు అంటే పెడతాడు కదా. ఏమంటాడు అపోస్తలు గారి హిందూ అధ్యయనం చూడండి ఏమంటాడు. ఇలాగ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరినన్నా అటు సంఘం 2 ముక్కలు చేసేస్తాడు సాయంత్రానికి, 2 కాదు 3 ముక్కలు చేస్తాడు. ఏసుక్రీస్తు శరీరం అన్నారు, రెక్క కొట్టి కాలు కొట్టి తలక పెట్టి ఎక్కడక్కడ పడేస్తాడో తెలియదు. రే మనంతా ఒకటి రండి వచ్చేయండి విడిపోదాం అంటాడు. హిందూ అధ్యాయము 17 నుంచి చదివేద్దాం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సింహాను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడని అడిగాను. డబ్బులు అతనే ఇస్తున్నాడు. వీళ్ళు అడిగారా? ప్రేరేపించబడ్డా? దేవుడు ప్రేరేపించాడా? ఇతని కోరిక. ఈ గాడి సింహాన్ని ఎవరు ప్రేరేపించారు? దేవుడా, దేవుని ఆత్మ. అప్పటిదాకా గారడీలు చేసేవాడు, గారడీ కంటే అద్భుతంగా ఉంది ఇది. అది గారడీ, ఇదేమి అద్భుతం ఇది. కనుక ఈ వరం కనుక పొందాడు అనుకోండి, డబ్బులతో కొనేసాడు అనుకోండి వరాన్ని, నెక్స్ట్ ఏం చేయొచ్చు? పేతురు గారి లాగా, యోహాన్ గారి లాగా స్వస్థతలు చేసేయచ్చు. ఇప్పుడు స్వస్థ సేవలు పెట్టేసుకోవచ్చు. ఆడ ఆలోచన అది ప్రారంభ శతాబ్దంలో. ఇప్పుడున్న బోధకులకాడు బోధకుడాడు, గొప్ప బోధకుడాడు. ఇప్పుడున్న పాస్టర్ల కంటే పెద్ద పాస్టర్ ఆడు.
అప్పుడే అంత తెలివితేటలుగా ఆలోచించాడు. పేతురు గారి చేతుల నుంచి అపోస్తుల చేతుల నుంచి పరిశుద్ధాత్మ వరం వస్తుంది కనుక ఇప్పుడు ద్రవ్యం పెట్టి ఇప్పుడు రెవరెండ్ పట్టాలు కొనుక్కుంటున్నారు, డాక్టరేట్ పట్టాలు కొనుక్కుంటున్నారు, బిషప్ల పట్టాలు కొనుక్కుంటున్నారు, మ్యారేజ్ లైసెన్సులు పట్టాలు కొనుక్కుంటున్నారు. యోగ్యత లేకపోయినా, అక్షరముక్క లేకపోయినా, బైబిల్లో ఉన్న అధ్యాయులు ఏంటో ఎన్ని ఉన్నాయో తెలియకపోయినా, బైబిల్లో ఏముందో అసలు దేవుని చిత్తం ఏంటో దేవుని సంకల్పం ఏంటో ఆత్మ చేత ఎలా నడిపించబడాలో ఏమి తెలియకపోయినా ఏమి చెప్తుంది? రెవరెండు ఏంటి ఏంటి పట్ట? రెవరెండు పట్ట. రెవరెండు రెవరెండు అంటే తెలుసా మీకు? రెవరెండు అంటే పూజ్యుడు. ఏంటండి పూజ్యుడు? దేవుడా మనిషా? దేవుడు ఒక్కడే పూజ్యుడు, ఆరాధనకు యోగ్యుడు పరమాత్ముడు మాత్రమే. దేవునికి మాత్రమే చెందవలసిన ఈ పూజ్యనీయుడు అనేటువంటి ఈ మాట, ఈ మహిమని మనుషులు దొంగిలేస్తున్నారు. మీరందరూ సహోదరులు, అది మనకిచ్చిన దేవుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత అర్హత. ఏమని ఇచ్చే సహోదరులు? మనమందరం క్రీస్తునందు సహోదరు సహోదరులం, అది దేవుడు మనకిచ్చినటువంటిది. ఇందులో హెచ్చు తగ్గులు లేవు, సహోదరత్వంలో హెచ్చు తగ్గులు లేవు. పనిని బట్టి ఉంది జీతం, అది వేరే సంగతి. మనుషులుగా మనందరం మనుషులమే, అంతేనా? అర్థమైందా అర్థమలేదా? మనుషులమైనప్పుడు మనుషులుగా మనందరి మధ్యన సంఘంలో మనకు ఒక బంధం ఉంది, అదే బంధం సహోదర బంధం. అంతే, దీంట్లో భేషజాలకు కానీ ఎక్కువ తక్కువలని కానీ ఒకళ్ళు తక్కువ చేయడం ఒకళ్ళు ఎక్కువ చేయడం ఇది ఎంత మాత్రము తగదు. మనందరం కలిసి ఎవరిని ఎక్కువ చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి, సహోదరులంగా అవయవాలుగా క్రీస్తుని శిరస్సును మహింపరచాలి. ఇది లేదు, ఇప్పుడు ఈ క్రమం లేదు. పనికి మాలినోళ్ళు ఎక్కువైపోయారు సంఘంలో, దేవునికి పనికిరాని వాళ్ళు దయ్యపు సంబంధాలు ఎక్కువైపోయారు. దాంతో ఇది ఇలాంటి పనికి మాలినోళ్ళు అందరూ వస్తారు. ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అందుకు నాకు ఏంటి అధికారం అని అడిగాడు. ఎందుకు స్వస్థశాలు పెట్టేద్దాం అనుకున్నాడు అనమాట. అప్పుడు 22 అందుకు పేదరు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందినందున నీవేంటి నీతో కూడా నశించునుగాక. మన వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆడు ఎలా తెచ్చినా సరే నెత్తిన చేసి ప్రార్థన చేస్తారు, లేదా స్టేజ్ మీద అందరిని వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టేసి ఈ మీటింగ్లో లక్ష రూపాయలు ఇచ్చింది ఈ మహానుభావుడే అని అవసరం మీద ఒక దండ తెచ్చి ఆడు మెల్లో పాడేసి ఒక సాలువ తెచ్చి ఆడు భుజం మీద వేసి ఒక జ్ఞాపకోటి ప్రింటింగ్ ఏం చేసి ఆడి చేతిలో పెట్టేసి ఒక 200-300 ఆడు లక్ష రూపాయలకి ఈడు 200-300 ఇచ్చి ఒక జ్ఞాపిక చేతులు పెట్టేస్తాడు, సరిపోద్ది. ఈడు అందరి మధ్యన నిలబెట్టేటప్పటికి ఈడు పొంగిపోతాడు.